టాలీవుడ్ లో దాదాపు పాతికేళ్ల తరువాత రికార్డులను సృష్టించి తెలుగు తెరపై మెరిసిన నటి కీర్తి సురేష్. నేను శైలజ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన కీర్తి సురేష్ తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. తనను అభిమానించే వారికి స్టైల్ ఐకాన్ గా నిలిచారు. ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల ముందు గుర్తింపు పొందిన కీర్తి నేను లోకల్లో తన అందం అభినయంతో అలరించారు. మధ్యలో కొన్నాళ్ళు గ్యాప్ తీసుకున్న కీర్తి సురేష్ సర్కారు వారిపాట సినిమాలో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అంతకుముందు సినిమాలతో పోల్చితే సర్కారు వారిపాట మూవీలో కీర్తి సురేష్ కొత్తగా కనిపించి అభిమానులను అలరిస్తున్నారు. కీర్తి సురేష్ విషయానికి వస్తే 1992 అక్టోబర్ 17న పుట్టారు. తల్లిదండ్రులు మేనక సురేష్ కుమార్. తండ్రి మలయాళంలో ప్రముఖ నిర్మాత కాగా తల్లి హీరోయిన్. మేనక వివిధ భాషల్లో 150 సినిమాల్లో నటించారు. తెలుగులో పున్నమి నాగు సినిమాలో పూర్ణిమ పాత్రలో నటించారు. వీరికి ఇద్దరు కుమార్తెలు కీర్తి సురేష్, రేవతి సురేష్. కీర్తి సురేష్ సినిమాల్లో హీరోయిన్ గా ఉండగా రేవతి డైరెక్షన్ ఫీల్డ్ లో ఉన్నారు. మేనక అసలు పేరు పద్మావతి కాగా సినిమాల్లోకి వచ్చాక మేనకగా మార్చుకున్నారు. వీరు చెన్నైలో సెటిల్ అయ్యారు. కీర్తి సురేష్ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా చెన్నైలోనే జరిగింది. ఆ తరువాత తిరువనంతపురంలోని కేంద్రీయ విద్యాలయంలో చదివారు. పెరల్ అకాడమీలో ఫ్యాషన్ డిజైనింగ్ చేశారు. ఓవైపు మోడలింగ్ చేస్తూనే విద్యాభ్యాసం చేశారు. లండన్, స్కాట్లాండ్లలో ట్రైనింగ్, ఇంటర్న్షిప్లు పూర్తి చేశారు. ఫ్యాషన్ డిజైనింగ్ పై ఎక్కువ ఆసక్తి చూపించిన కీర్తి సురేష్ తండ్రి కోరిక మేరకు 8 ఏళ్లకే బాలనటిగా నటించారు. 2000వ సంవత్సరంలో వచ్చిన పైలట్స్, 2001లో వచ్చిన అచనయ్యనే నిశ్చితం, 2002లో కుబేరన్ మూవీలతో పాటు గృహనాథన్, సంతన గోపాలం, కృష్ణకృపా సాగరం సీరియళ్లలోనూ బాలనటిగా నటించారు. 2013లో చదువుతూనే సినిమాలో హీరోయిన్ గా చేశారు. 2013లో వచ్చిన గీతాంజలి మూవీలో డ్యూయల్ రోల్లో నటించగా 2014లో రింగ్ మాస్టర్లో నటించారు. ఈ మూవీలో అందురాలి పాత్రలో నటించిన కీర్తి సురేష్ మంచి గుర్తింపు పొందారు. ఈ సినిమా హిట్ కావడంతో సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. అప్పటి వరకు మలయాళీ మూవీస్ చేసిన కీర్తి సురేష్ తొలిసారిగా తమిళంలో ఇదు ఎన్న మాయం సినిమాలో నటించగా 2016లో నేను శైలజ తెలుగు సినిమాలో తొలిసారిగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రెమో, భైరవ, నేను లోకల్, పాంబు సట్లై, అజ్ఞాతవాసి, తానా శర్ణలో నటించారు. ఇక మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా వచ్చిన మహానటి సినిమాలో నటించి మంచి గుర్తింపు పొందారు. అవార్డులు సాధించారు. నడిగయ్యర్ తిలగం, సామి 2, సండకోలీ 2, సర్కార్, మిస్ ఇండియా, రంగ్దే, మరక్కార్, పెద్దన్న సినిమాలో నటించారు. మన్మధుడు 2లో గెస్ట్ పాత్రలో కనిపించారు. వీటితో పాటు మరో 30కి పైగా సినిమాల్లో నటించారు. భోలా శంకర్, దసరా, మమన్నన్లోనూ నటించనున్నారు. మరికొన్ని విషయాలకు వస్తే ఇంటర్మీడియట్ చదువుతుండగానే సినిమాల్లో ఛాన్స్ వచ్చినా చదువు పూర్తవగానే వెళ్లడానికి యాక్టింగ్ అనేది ఉద్యోగం కాదు, దేనికైనా సమయం రావాలి. అవకాశం వచ్చిన రోజు తప్పకుండా చేదువు గాని, అప్పటి వరకు ఓపిక పట్టు అని తండ్రి చెప్పడంతో డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు సినిమాల వైపు చూడలేదు కీర్తి సురేష్. డిగ్రీ 3rd ఇయర్లో గీతాంజలిలో చేసే అవకాశం వచ్చింది. అలా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. కంటిన్యూగా సినిమా ఆఫర్లు వచ్చాయి. అప్పట్లో తమిళంలో వచ్చిన ఇదు ఎన్నన్ మాయం, రజనీ మురుగన్ షూటింగ్ల సమయంలో తల్లి తోడుగా వచ్చేవారు. ధనుష్ తో తొడరి సినిమాను తండ్రితో పాటు కలిసి మొదటిసారిగా చూశారు కీర్తి సురేష్. కుటుంబ నేపథ్యమంతా సినీ ఫీల్డే కావడంతో చిన్నతనంలోనే అక్కా చెల్లెళ్లకు సినిమా ఫీల్డ్ లోకి రావాలనే ఆసక్తి ఏర్పడింది. చిన్నతనంలోనే తను నటిగా తెరపై కనిపించాలని, అక్క తెర వెనుక ఏదైనా విభాగాన్ని ఎంచుకోవాలని ఒట్టేసుకున్నామని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు కీర్తి సురేష్. కీర్తి సురేష్ చదువు విషయానికి వస్తే ఓ ఇంటర్వ్యూలో కొన్ని అంశాలు వెల్లడించారు. చదువుల పరంగా నన్ను స్ఫూర్తిగా తీసుకోవద్దు ప్లీజ్, ఎందుకంటే నేను యావరేజ్ స్టూడెంట్ ని. విద్యార్థిగా ఎప్పుడూ 80% మార్కులు దాటలేదు. క్లాస్లో ఎప్పుడు వెనుక బెంచిలోనే కూర్చునేదాన్ని అని చెప్పారు. ఇక కాలేజీకి ఆటోలో వెళ్లేవారు కీర్తి సురేష్. 5-10 రూపాయలకి బేరమాడేవారు. అలా ఆ సెంటర్లో ఆటోల వారు కీర్తి సురేష్ పిలిస్తే వెళ్లేవారు కాదు, పీనాసి బేరం అనుకుంటూ పారిపోయేవారని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. స్టూడెంట్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ లో భాగంగా స్కాట్లాండ్లో 5 నెలలున్నారు. గ్రామీణ ప్రాంతం కావడంతో అంతా కొత్తగా అనిపించింది. అయితే లండన్లో ఇంటర్న్షిప్ టైంలో వర్ణ వివక్ష ఎదుర్కొన్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు కీర్తి సురేష్. నేను పనిచేసిన కంపెనీలో వర్ణ వివక్షని ఎదుర్కొన్నాను. కొత్తగా డిజైన్ చేసిన బట్టల్ని పెద్ద పెద్ద బ్యాగుల్లో పెట్టి నాకిచ్చి
వాటిని ఫ్యాక్టరీలకు అందించి రమ్మనేవారు. స్థానికులకు అలాంటి పనులు చెప్పేవారు కాదు. మమ్మల్ని ఉద్యోగుల్లా కాకుండా పనివాళ్ళలా చూసేవారు. ఆ సమయంలో అవన్నీ తట్టుకోవడం నాకు చాలా కష్టంగా అనిపించింది. అయినా అడ్జస్ట్ అయ్యాను. స్కాట్లాండ్ లో ఉన్నప్పుడు పాకిస్తాన్ అమ్మాయి, లండన్ లో శ్రీలంక అమ్మాయి ఫ్రెండ్స్ అయ్యారు. కొన్ని కారణాల వల్ల కాస్త ముందుగానే ఇండియా తిరిగి వచ్చాను అని చెప్పారు. కీర్తి సురేష్ అక్క రేవతి విషయానికి వస్తే, రేవతి విజువల్ కమ్యూనికేషన్స్ లో డిగ్రీ చేశారు. షారుఖ్ ఖాన్ కు చెందిన సంస్థ రెడ్ చిల్లీస్ లో ఏడాదిన్నర పాటు పనిచేశారు. భరతనాట్యం డాన్సర్ కూడా. రేవతి కళామందిర్ అనే సినీ నిర్మాణ సంస్థని ప్రారంభించారు. ఆ సంస్థ పనులతో పాటు తండ్రికి ఉన్న ఫిల్మ్ అకాడమీ పనులను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం సురేష్ కుమార్, మేనక, రేవతి తిరువనంతపురంలో ఉండగా కీర్తి సురేష్ అమ్మమ్మ వాళ్ళ దగ్గర చెన్నైలో ఉంటున్నారు. బిజీ షెడ్యూల్ కారణంగా మానే తాయే మూవీతో పాటు కావలై వేందం మూవీలో ఛాన్స్ వచ్చినా మిస్ అయ్యాయి. కీర్తి సురేష్ తొలిసారిగా తెలుగులో నటించిన నేను శైలజ మూవీకి సంబంధించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, హీరో రామ్ తో పాటు డైరెక్టర్ కిషోర్, నిర్మాత రవికిషోర్లకు తమిళం వచ్చని, వారు సీన్లను తమిళంలో చెప్పడంతో ఈజీ అయిందని చెప్పారు. ఇక ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాల్లోనూ యాక్టివ్ గా ఉంటారు కీర్తి సురేష్. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు సినిమా ఛాన్స్ కోసం కష్టాలు ఎదురు కాలేదని, అయితే మొదట అమ్మా నాన్న సాయం తీసుకున్నా నన్ను నేను నిరూపించుకుంటేనే రాణించగలమని తెలుసునని వ్యాఖ్యానించారు. డబ్బు సంపాదించాలని రాలేదని, సినిమా పైన ఇష్టంతో వచ్చాను కాబట్టి తానెప్పుడూ అవకాశాల కోసం పరుగెత్తలేదని అన్నారు. కీర్తి సురేష్ నటనతో పాటు కొత్త బిజినెస్ కూడా కొంతకాలం క్రితం మొదలుపెట్టారు. తన మిత్రులు శిల్పారెడ్డి, కాంతి దత్తో కలిసి భూమిత్ర బ్రాండ్ పేరుతో స్కిన్ కేర్ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ప్రకృతి సిద్ధమైన ఔషధాలతో తయారు చేస్తున్నారు. ఇక కీర్తి సురేష్ తెలుగులో మరో రికార్డ్ సాధించారు. తెలుగు చిత్రానికి గాను పాతికేళ్ల తరువాత జాతీయ ఉత్తమ నటి అవార్డు సాధించారు. అప్పట్లో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కర్తవ్యం చిత్రానికి గాను ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. ఆ తరువాత ఆ ఘనత కీర్తి సురేష్ కే దక్కింది. అంతకుముందు తెలుగు సినిమాలో శారద, అర్చన లాంటి నటీమణులు ఉత్తమ నటిగా అవార్డు దక్కించుకున్నారు. అవార్డుల విషయానికి వస్తే గీతాంజలి మూవీకి గాను ఫస్ట్ బెస్ట్ యాక్ట్రెస్ గా సైమా అవార్డు అందుకున్నారు. అదే సినిమాకి ఏషియా నెట్ అవార్డు అందుకున్నారు. ఎడిసన్ అవార్డు, సైమా అవార్డులు, జీ సినిమా అవార్డులు, సర్వే తమిళ్ ఫిల్మ్ అవార్డు, రేడియో సిటీ అవార్డు అందుకోగా ప్రతిష్టాత్మక జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. ఇక కీర్తి సురేష్ కి మహానటి తరువాత సూపర్ హిట్ మూవీలు పెద్దగా రాలేదు. సీమరాజా, స్వామి స్క్వేర్లు డిజాస్టర్ కాగా, పందెం కోడి 2 సర్కార్లు తమిళంలో పర్వాలేదనిపించిన, ఓటీటీలో వచ్చిన పెంగ్విన్ నిరాశపరిచింది. మిస్ ఇండియా కూడా అంతంత మాత్రంగానే నడిచింది. సర్కారు వారి పాటలో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్న కీర్తి సురేష్ రానున్న కాలంలో మరిన్ని మంచి పాత్రలు నటించాలని, హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. ఇవి కీర్తి సురేష్ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు.